హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శైలేష్. రీసెంట్గా రిలీజ్ అయిన హిట్ మూవీ డైరెక్టర్ని. సో లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇబ్బంది ఇంకొన్ని రోజులు మనకు తప్పదు. కాకపోతే ఈ టైంలో వెరీ ట్రికీ థింగ్ ఏంటంటే ఎసెన్షియల్స్ అంటే సరుకులు మందులు లాంటివి కొనడానికి మనం బయటికి వెళ్ళినప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా, బయటికి వెళ్ళినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనందరం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఫిల్మ్ మేకర్ అవ్వడానికి ముందు ఒక హెల్త్ కేర్ ప్రాక్టీషనర్ని, వాజ్ అన్ అకాడమిషియన్ యాజ్ వెల్. సో డిజీస్ కంట్రోల్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండడం వల్ల నేను బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తే మీకు యూజ్ అవుతుంది అని ఈ వీడియో చేస్తున్నా. సో ఇంట్లో సరుకులు లిస్ట్ ఇచ్చేశారు, ఇంకా మన షాపింగ్ బయలుదేరదాం. టూ థింగ్స్ దట్ ఐ ఆల్వేస్ క్యారీ వెన్ ఐ స్టెప్ అవుట్ దీస్ డేస్, ఒకటి మాస్క్, రెండు హ్యాండ్ శానిటైజర్. మీ దగ్గర ఇలాంటి సర్జికల్ మాస్కో లేకపోతే ప్రొఫెషనల్ గ్రేడ్ మాస్కో లేకపోతే ఒక సింపుల్ హ్యాండ్ కర్చీఫ్నైనా డబుల్ ఫోల్డ్ చేసి వాడచ్చు. ఏమీ లేకుండా మాత్రం బయటికి వెళ్ళకండి. సో జనరలీ ఇలాంటి కామన్ ఏరియాస్కి వచ్చినప్పుడు స్టేర్ కేస్ హ్యాండ్ రైలింగ్స్, లిఫ్ట్ బటన్స్ లాంటివి నేను చేతితో ముట్టుకోను. యూ మే కాల్ మీ పారానాయిడ్ బట్ ఐ డోంట్ నో. ఆల్సో డూ యూ సీ దీస్ థింగ్స్? ఇలాంటి రైలింగ్స్ని చేతితో ముట్టుకోకండి. కార్ డోర్ హ్యాండిల్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఎవరు ముట్టుకున్నారో తెలియదు కాబట్టి హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేసి ఒక్కసారి దాన్ని వేరే దేని ముట్టుకోవద్దు. సో కార్ ఎక్కిన తర్వాత నేను జనరలీ శానిటైజ్ చేసే కొన్ని పార్ట్స్ ఏంటంటే స్టీరింగ్, ఒకటి గేర్ రాడ్, ఒకటి జస్ట్ గేర్ రాడ్ మీద ఒకసారి, సీట్ బెల్ట్ ఏదైతే మనం హ్యాండిల్ చేస్తామో అది ఒకటి, బటన్ ఏదైతే ఉంటుందో సీట్ బెల్ట్ది దాన్ని ఒక్కసారి. బెటర్ సేఫ్ దెన్ బీ సారీ అంటారు కదా, అందువల్ల మాస్క్ వేసుకున్న తర్వాత డు నాట్ టచ్ ద మాస్క్ ఎనీవేర్ విత్ యువర్ హ్యాండ్స్. చేత్తో మాస్క్ని ముట్టుకోకండి. సో ఇంట్లో గ్రాసరీస్ తీసుకోవడానికి మా ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న కిరాణా షాప్కి వచ్చాను. ఈ టైంలో ఇలాంటి చిన్న చిన్న కిరాణా స్టోర్స్లో స్టోర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ వెరీ ఎఫెక్టెడ్. సో వాళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ ఉండకపోవచ్చు, బట్ ఈ టైంలో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మా ఇంటి దగ్గర ఉన్న చిన్న కిరాణా స్టోర్కి ఇస్తున్నాను ఆ గ్రోసరీస్ కొనే బిజినెస్ అంతా కూడా, బికాస్ ఐ వాంట్ టు సపోర్ట్ దెమ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. బొంబాయి రవ్వ ఉందా అంకుల్? ఒక 2 kilos బొంబాయి రవ్వ. సో మనకి ఏదైతే సరుకులు కిరాణా స్టోర్లో దొరకలేదు అవి తీసుకోవడానికి ఇప్పుడు సూపర్ మార్కెట్కి వచ్చాను. సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళడానికి ముందు ఫ్యూ థింగ్స్ దట్ ఐ ఆల్వేస్ రిమైండ్ మై సెల్ఫ్, జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఒక 1 meter డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అందరితోనూ. అండ్ ఆల్సో షాపింగ్ ట్రాలీస్ ఉంటాయి, షాపింగ్ బాస్కెట్స్ ఉంటాయి, ఇవి ఎవరెవరు హ్యాండిల్ చేస్తారో తెలియదు కాబట్టి వీటిని హ్యాండిల్ చేయడానికి ముందు ఒకసారి వాటి మీద హ్యాండ్ శానిటైజర్ వేసి కానీ హ్యాండిల్ చేస్తాం. అండ్ ఈ పార్ట్ ఆఫ్ ద షాపింగ్ ట్రాలీ మాత్రమే పట్టుకో ఉంటాను, రెస్ట్ ఆఫ్ ద షాపింగ్ ట్రాలీ మీద ఎక్కడ కూడా హ్యాండ్ పెట్టాలి. అన్వాంటెడ్గా ఐటమ్స్ని టచ్ చేయొద్దు, మీకు ఒక ఐటమ్ చూసి కావాలి అనుకుంటేనే తీసి లోపల పెట్టుకోవడం బెటర్. Another thing that I'm going to do is I'm going to sanitize my debit card as well. I know shopkeeper gloves esconu unnadu kani aa gloves entha frequent ga change chestaru annadi teliyadu kabatti na debit card ni kuda okka sari sanitize chestunnanu and wallet lo pettukuntunnanu. Ila koddiga ekku chestunnattu anipinchachu kani tarvata ibbandi paddam kante koddiga ekku cheyadame better. Thank you.
సో ఇంటికి వచ్చేసాము. ఇంకొకసారి మళ్ళీ హ్యాండ్ శానిటైజ్ అయిపోయింది, సెక్యూరిటీ గార్డ్స్ ఇచ్చారు. బట్ అయినా సరే నా చాదస్ అనుకోండి, మళ్ళీ దిగిన తర్వాత నా హ్యాండ్ శానిటైజర్తో మళ్ళీ ఇంకొకసారి హ్యాండ్ శానిటైజ్ చేసుకుని ఇంట్లోకి ఎంటర్ అవుతాను. ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఏమేం చేయాలి అన్నది మనం చూద్దాం. సో నవ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం, బికాజ్ ఇంట్లోకి వెళ్తున్నాము. ఇన్ కేస్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం ఎక్కడన్నా వైరస్ తో కాంటాక్ట్ లో వచ్చి ఉంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా కొన్ని మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో విల్ గెట్ టు దట్ నౌ. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి అన్నింటినీ ముట్టుకొని కంటామినేట్ చేయొద్దు. రిమెంబర్ వాట్ ఈస్ ఇట్, మాస్క్ తీసేటప్పుడు ఇక్కడ ముట్టుకోవద్దు. టేక్ ఇట్ ఫ్రమ్ హియర్, రిమూవ్ ఇట్. యెస్, దెన్ ఐ గాట్ డిస్కార్డ్ దట్. ఇన్ కేస్ కనుక మీరు హ్యాండ్ కర్చీఫ్స్ వాడుంటే డూ ద సేమ్ థింగ్, డూ నాట్ టచ్ ద ఫ్రంట్ పార్ట్. వెనుక నుంచి ఓపెన్ చేసి సపరేట్గా ఒక లాండ్రీ బాస్కెట్లో వేసి దాన్ని ఉతికిన తర్వాత రీయూజ్ చేసుకోండి ఒకసారి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత. ఓకే, లెట్స్ గో. సో ఫస్ట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే చేతులు బాగా కడుక్కోవాలి. సో రిమెంబర్ లిఫ్ట్ ని మనం మోచేతో ఆపరేట్ చేస్తాం కాబట్టి అంతవరకు. సో దీని తర్వాత స్ట్రైట్ గా వాష్రూమ్ లోకి వెళ్ళి షవర్ చేసి ఏదైతే బట్టలు తీసేస్తానో దాన్ని ఒక లాండ్రీ బాస్కెట్ లో సపరేట్గా వేసి ఉతకడానికి వేసేస్తాను అనమాట. చూసారు కదా, దిస్ ఇస్ హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ వెన్ ఐ గో అవుట్. మీరు కూడా అవసరం అయితే తప్పితే బయటికి వెళ్ళకండి, అండ్ బయటికి వెళ్ళినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్, అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.